శిక్ష వారు సమర్పించు జాబిలి తెలుగువాచకం తరగతి నాలుగు పేజీ నంబర్ ఎనభై తొమ్మిది నుండి తొంభై రెండు వరకు పాఠం తొమ్మిది గుర్రం పేజీ తొంభై మీరు రకరకాల బొమ్మలతో ఆడుకుంటారు కదా కొన్ని బొమ్మలను కొంటారు కొన్ని మీరే తయారు చేసుకుంటారు అట్లాగే రాములమ్మకు కూడా బొమ్మలంటే చాలా ఇష్టం తానే ఒక బొమ్మను తయారు చేసుకున్నది రాములమ్మకు ఇష్టమైన ఆ బొమ్మనే కావాలని ఇంకొక పాప అడిగింది తర్వాత ఏమైందో పాఠం చదువండి అనగనగా రాములమ్మ అనే ఒక పాప ఉండేది రాములమ్మ వాళ్ళ అమ్మ నాన్న రోడ్డు పక్కనే జీవించేవాళ్ళు వాళ్లకు ఒక బండి ఉండేది ఆ బండి మీద అందమైన బొమ్మలు పెట్టి అమ్ముకునేవాళ్ళు రాములమ్మ వాళ్ళ నాన్న పొడుగ్గా ఉండేవాడు ఆయనకి పెద్ద పెద్ద మీసాలుండేవి తలపాగా చుట్టుకొనేవాడు రాములమ్మ వాళ్ళ అమ్మ ఎన్నో పుచ్చులున్న లెహంగా వేసుకునేది గలగలలాడే ఎన్నో నగలు పెట్టుకునేది ఆమె నడుస్తుంటే ఇవన్నీ సన్నగా శబ్దం చేసేవి రాములమ్మ కూడా అమ్మ తీరుగా ఒక చిన్న గగ్గెర వేసుకునేది రాములమ్మ తండ్రి సుత్తెలు పట్టుకార్ల వంటి సామాన్లు తయారు చేసి అమ్మేవాడు రాములమ్మ తల్లి బొమ్మ గుర్రాలు తయారు చేసేది ఆమె వాటిని రంగురంగుల ముక్కలతో కుట్టేది చిన్న చిన్న అద్దాలు రిబ్బన్లతో వాటిని సింగారించేది ఇట్లా తయారు చేసిన గుర్రాలను ఆమె రోడ్డు పక్కన వరుసగా ఉంచేది రాములమ్మకు ఆ బొమ్మ గుర్రాలంటే ఎంతో ఇష్టం కాని వాళ్ళమ్మ ఆ గుర్రాల్ని ముట్టుకోనిచ్చేది కాదు అవి నువ్వు ఆడుకొనేటందుకు కాదు అనేది నువ్వు వాటితో ఆడితే అవి మాసిపోతవి పేజీ తొంభై ఒకటి అవి మాస్తే నేను వాటిని అమ్మలేను అమ్మకపోతే మనకు రావు మరి మనం తినడానికి బియ్యం పప్పు కూరలు ఎట్లా కొనుక్కుంటాం చెప్పు కావాలంటే నువ్వే ఒక చిన్న బొమ్మ గుర్రం చేసుకో అన్నది అమ్మ ఇట్లా అనగానే రాములమ్మ ఎగిరి గంతేసి పని మొదలుపెట్టింది రాములమ్మ తయారు చేసిన గుర్రం కాళ్ళు వంకరగా తల ఒక పక్కకు వంగిపోయి కూడా అదో రకంగా వచ్చాయి అయితేనేం రాములమ్మకు ఆ బొమ్మ గుర్రమంటే ప్రాణం వాళ్ళమ్మ చేసిన గుర్రాలను రోడ్డు పక్కన ఒక వరుసలో పెట్టేది రాములమ్మ కూడా తన చిట్టి గుర్రాన్ని వాటి పక్కన నిలుచోబెట్టేది ఒకరోజు ఇప్పటివలే రాములమ్మ బొమ్మ గుర్రంతో ఆడుకుంటున్నది ఇంతలో అటుగా ఒక ఆమె వచ్చింది ఆమెతో చిన్న పిల్ల కూడా ఉన్నది రాములమ్మంత వయసు ఉన్న ఆ పాప చేతిలో ఒక బొమ్మ ఉన్నది ఆ బొమ్మ తన వద్ద ఉంటే బాగుండుననుకున్నది అమ్మా నాకు ఆ చిన్న గుర్రం బొమ్మ కావాలి రాములమ్మకు ఆ పాప అనడం వినిపించింది అట్లానే కొందాం అన్నది వాళ్ళమ్మ ఈ చిన్న గుర్రం బొమ్మ ధర ఎంత అని అడిగింది అది అమ్మేటందుకు కాదమ్మా రాములమ్మ తల్లి చెప్పింది అది సరిగ్గా రాలేదు మిగిలిన వాటిలో నుండి నీకేది కావాలంటే అది తీసుకో ఇది బాగుంది కదా అని ఒకదాన్ని చూపింది పాప ఒప్పుకోలేదు ఇదేం నాకు నాకదే కావాలి నాకదే కావాలి దాని మొహం ముద్దుగా ఉంది పాప మంకు పట్టు పట్టింది దాని తల వంకరగా ఉందమ్మా రాములమ్మ తల్లి నచ్చజెప్పింది పేజీ తొంభై రెండు వీటిలో నుండి ఇంకేదన్నా తీసుకో రాములమ్మ తల్లి చెప్పింది నాకదే కావాలి ఇంకేది వద్దు పాప ఏడుపు మొదలుపెట్టింది నీకు ఎక్కువ డబ్బులు ఇస్తా మా పాపకు ఆ చిన్న గుర్రాన్నే ఇవ్వు అని పాప తల్లి అన్నది సరే అయితే రాములమ్మ తల్లి ఒప్పుకున్నది ఇగో అంటూ రాములమ్మ ఆ గుర్రాన్ని ఆ పాపకిచ్చింది రాములమ్మ కండ్లలో నీళ్లు తిరిగాయి అమ్మ చేసిన పెద్ద గుర్రం తనకు అవసరం లేదు తను చేసుకున్న చిన్న గుర్రమే తనకు కావాలి నీ దగ్గరంతా మంచి బొమ్మ ఉండగా నా గుర్రమే నీకు వచ్చిందా అని ఆ పాపను అడగాలనుకున్నది కాని మీదికి ఏం అనలేదు తల అటు తిప్పుకుని కండ్లు తుడుచుకున్నది ఇంతలో వెనక నుంచి తన చేతిలో ఏదో పెట్టినట్లు అనిపించి కిందికి చూసింది అది బొమ్మ అందమైన బొమ్మ ఏడవకు అన్నదా పాప నువ్వు నా బొమ్మ తీసుకో రాములమ్మ వైపు చిరునవ్వుతో చూస్తూ మెల్లిగా చెప్పింది నిజంగా నీ గుర్రం చాలా బాగుంది అని చెప్పింది రాములమ్మ తన చేతిలో ఉన్న బొమ్మ దిక్కు చూసింది బొమ్మ మంచిగున్నది గుర్రం బొమ్మ ఎప్పుడైనా చేసుకోవచ్చు కన్నీళ్లు శుభ్రంగా తుడుచుకొని పాపవైపు చూసి రాములమ్మ కూడా నవ్వింది టాటా చెప్పింది